ఒక్కోసారి మనం అనుకున్న ప్రదేశానికి చేరనీయకుండా ఊహించని అవరోధాలు ఎదురవుతుంటాయి. అప్పుడు మనం ఏం చేస్తాం? మరో దారి వెతుకుతాం. ఆ దిశగా వాహనాన్ని తిప్పుకుని ఎలాగోలా అనుకున్న ప్రదేశానికి చేరుకుంటాం. ఇలాంటి అనుభవం దాదాపు ప్రతి ఒక్కరికి ఎదురయ్యే ఉంటుంది. జీవితంలో మనం అందుకోవాలనుకునే లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో కూడా అప్పుడప్పుడు ఇలాంటి అవరోధాలే ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు కూడా మనం వేరే దారి వెతకాలి, ఎలాగైనా లక్ష్యాన్ని చేరాలి. ఈ రంగం ఆ రంగం అని కాదు, ఏ రంగానికైనా వర్తించే విషయం ఇది, ముఖ్యంగా సినిమా రంగానికి. ఉదాహరణకు మన గోపిచంద్ తీసుకోండి. తొలి వలుపు అనే సినిమాతో హీరో అయ్యాడు. పాపం కాలం కలిసి రాలేదు, అయినా వెనక్కి తగ్గాడా? ఎన్ని సార్లు పడిలేచాడు, ఎన్ని విధాలుగా కరియర్ ని మౌల్డ్ చేసుకున్నాడు, హీరో అనిపించుకోవడానికి ఎన్ని దారులు వెతికాడు. ఏది ఏమైనా హీరో అవ్వాలని గట్టిగా అనుకున్నాడు, అయ్యాడు. ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న క్రేజీ హీరోల్లో గోపిచంద్ కూడా ఒకడు, అందులో సందేహమే లేదు. గౌతమ్ నందా సినిమాపై నెలకొన్న అంచనాలే అందుకు నిదర్శనం. గోపిచంద్ కంటే ముందు కూడా ఇలా పడిలేచిన కెరటాలు కొన్నున్నాయి. వారిలో మనం చెప్పుకోవాల్సిన ముందు పేరు టిఎల్ కాంతారావు. హెచ్ఎం రెడ్డి గారి నిర్దోషి తొలి సినిమా అయినా జనాల దృష్టిలో ఆయన పడింది మాత్రం ప్రతిజ్ఞ సినిమాతోనే. దానికి కూడా హెచ్ఎం రెడ్డి దర్శకుడు. సినిమా పెద్ద ఫ్లాప్. నిజానికి కాంతారావు సినీ రంగానికి వచ్చింది హీరో అవుదామని. ఆయన ఆకాంక్షను నిజం చేస్తూ రెండో సినిమాతోనే కాంతారావుని హీరోని చేశారు హెచ్ఎం రెడ్డి. కానీ ఏం లాభం? కాలం కలిసి రాలా. ఆ సినిమా ఫ్లాప్ అవటంతో అవకాశాలు ముఖం చాటేశాయి. దాంతో భుక్తి కోసం ఎన్టీఆర్ తమ్ముడుగా, ఏఎన్ఆర్ అన్నగా, లేక విలన్స్ తొత్తుగా ఇలా చిన్న చితకా వేషాలు వేయాల్సి వచ్చింది. దాదాపు అలా ఓ 20 సినిమాలు చేసుంటారు. ఎటకేలకు విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన కనకదుర్గ పూజ మహిమ చిత్రం కాంతారావు ఆశను నెరవేర్చింది. సోలో హీరోగా ఆయన తొలి బ్లాక్ బస్టర్ హిట్ అది. ఇక అప్పటినుంచి వెనక్కి తిరిగి చూడలేదు. ఎన్టీఆర్ తర్వాత అత్యధిక జానపద చిత్రాల్లో నటించిన స్టార్ హీరోగా ఎదిగారు. కృష్ణమరాజు కెరియర్ కూడా దాదాపు ఇలాగే సాగింది. తొలి సినిమా చిలక గోరింక. ఆయనే హీరో. కె ప్రత్యాగాత్మ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం అప్పట్లో దారుణమైన డిజాస్టర్. ఆ సినిమా పుణ్యమా అని కృష్ణమరాజుకు ఉన్న అవకాశాలు కూడా పోయాయి. దాంతో దాదాపు 8 ఏళ్ల పాటు సెకండ్ గ్రేడ్ వేషాలు వేయాల్సి వచ్చింది. ఇక లాభం లేదనుకుని ధైర్యం చేసి కృష్ణవేణి చిత్రాన్ని ఆయనే నిర్మించారు. వి మధుసూదన్ రావు దర్శకుడు. ఆ సినిమాతో కృష్ణమరాజు దశ తిరిగింది. ఓ విధంగా సాహసం చేసి హీరోగా నిలబడ్డారు రెబల్ స్టార్. గౌతమ్ నందా సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో గోపిచంద్ కరియర్ గురించి మనం కాసేపు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తీసిన 6 సినిమాలతోనే జాతి గర్వించదగ్గ దర్శకునిగా ఎదిగిన టి కృష్ణ కుమారుడు గోపిచంద్. కానీ ఏ లాభం? గోపిచంద్ చిన్నప్పుడే టి కృష్ణ అర్ధాంతరంగా చనిపోయారు. టి కృష్ణ బతుకున్నంత వరకు నిర్మాతలతో, సినిమా జనాలతో కళకళలాడిన ఇల్లు ఆయన మరణంతో పోసిపోయింది. పలకరించే నాథుడే లేడు. ఎత్తుకుని ముద్దు చేసిన నిర్మాతలు కూడా తప్పుకుని తిరిగారు. అలాంటి సమయంలో టి కృష్ణ మిత్రుడైన పోకూరు బాబురావు గోపిచంద్ కి అండగా నిలిచారు. ఆయనను హీరోగా పరిచయం చేస్తూ తొలి వలుపు చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే కాలం కలిసి రాలేదు, సినిమా పెద్ద ఫ్లాప్. దాంతో మళ్లీ మనిషి రోడ్డున పడ్డాడు. అయినా గోపిచంద్ భయపడలేదు, విలన్ గా తనను తాను మౌల్డ్ చేసుకున్నాడు. మహేష్ బాబు నిజం చిత్రంలో విలన్ గా గోపిచంద్ నటనకు జనాలు సాహో అన్నారు. ఆ తర్వాత వచ్చిన జయం వర్షం చిత్రాలు గోపిచంద్ ని స్టార్ విలన్ ని చేశాయి. సో స్టార్ అయ్యాడు. ఇక హీరో అవ్వటమే తర్వాయి. మళ్లీ పోకూరు బాబురావే ఆయనతో మళ్ళీ ప్రయత్నంగా యజ్ఞం తీశాడు. సినిమా బంపర్ హిట్. ఇక నాటి నుంచి నేటి వరకు తాను వెనుదిరిగి చూసిందే లేదు. రణం, లక్ష్యం, లౌక్యం, ఒక్కడున్నాడు, శౌర్యం, సాహసం, గోలీమార్, ఇలా మంచి మంచి సినిమాల్ని చేసుకుంటూ హీరోగా ముందుకెళ్తున్నాడు గోపిచంద్. ఓ విధంగా ఆయన పడిలేచిన కెరటం. ఈ శుక్రవారం సంపత్ నంది దర్శకత్వంలో గోపి నటించిన గౌతమ్ నందా విడుదల కాబోతోంది. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుందా. బెస్ట్ ఆఫ్ లక్ గోపిచంద్. We'll be right back.